మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా నారాయణపురం మండలం రాచకొండ తండాలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలు డబ్బులు వెదజల్లి ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాయని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించి టీఆర్ఎస్ బీజేపీలకు చెంపచెట్టులాగా తీర్పునివ్వాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. నేను కూడా ఆ రోజు రక్షణ మంత్రి ఆంటోనీ గారు ఉంటే ఆయన దగ్గరికి పోయి, మా గిరిజన సోదరులు ఎక్కడ పోతారు, మీకు వాళ్ళ భూములే దొరికినాయి ఆ ఫైరింగ్ రేంజ్ తీసుకొని అని డిఫెన్స్ వాళ్ళతో కొట్లాడి మీ భూములు మీకు ఇప్పించాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ మీద ప్రేమ ఉండాలంటే గుండెలలో ఉండాలి. మీ కష్టాలు, మీ సుఖాలు, మీ బాధలు తెలియవద్దని అడిసావే కదా పోయి కొట్లాడి ఎట్లా చేస్తారని. ఆఖరిసారి ఆయన ఎంపీ ఉన్నప్పుడు కూడా ఫైరింగ్ రేంజ్ అని తీసుకొస్తే ఆ రోజు ఆయనతో పాటు నేను కూడా ఆ రోజు రక్షణ మంత్రి ఆంటోనీ గారు ఉంటే ఆయన దగ్గరికి పోయి, మా గిరిజన సోదరులు ఎక్కడ పోతారు, మీకు వాళ్ళ భూములే దొరికినాయి ఆ ఫైరింగ్ రేంజ్ తీసుకొని అని డిఫెన్స్.